హాయ్ అండి నేను మీ హరిలత అని ఈరోజు నేను మీకు వెజ్ నూడిల్స్ అనేది చేసి చూపిస్తున్నానండి మనకి బయట ఫాస్ట్ ఫుడ్లో ఎలా చేస్తారో ఆ విధంగానే చేస్తున్నాను కానీ మసాలాలు అనేవి ఎక్కువగా ఏమీ యూజ్ చేయట్లేదండి సాస్లు అవి ఏమీ యూజ్ చేయకుండా మామూలుగా తయారు చేస్తున్నాను కానీ ఈ విధంగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను సాస్లు అవి ఏమీ లేకుండా జస్ట్ కొద్దిగా మసాలా వేసి చేస్తున్నాను అనమాట ఈ విధంగా చేసుకుంటే మనకి హెల్త్ కూడా మంచిది కదా అందుకని నేను ఈ విధంగా చేసి మీతో వీడియోని షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా పిల్లలకు పెట్టినా కూడా మనకి ఇబ్బంది అనేది అంతగా ఏమీ ఉండదండి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మీ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను ముందుగా నేను నూడిల్స్ని అనేది తీసుకున్నానండి బయట మనకి మార్కెట్లో అమ్ముతారు కదా ప్యాకింగ్లతో అలా ఒక ఒక అందులో నాలుగు ఉంటాయండి అందులో నేను ఒకటి తీసుకున్నాను నూడిల్స్ బండిల్ని తీసుకొని దాన్ని మనం చూసారు కదా అది అంత తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని కొద్దిగా మద్దికి ఇలా విరుపుకోవాలి విరిపిన తర్వాత స్టవ్ మీద వాటర్ అనేది పెట్టుకోవాలండి పాత్రలోని పెట్టుకొని నీళ్ళు అనేవి బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం అందులోకి ఈ నూడిల్స్ అనేది వేసుకొని ఉడికించుకోవాలి దీనికి నేను ఇందులో వేయడానికి సన్నగా పొడుగ్గా ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు అలాగే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు కూడా తీసుకున్నానండి ఇప్పుడు చూసారు కదా వాటర్ అనేది బాగా మరిగింది ఇప్పుడు ఇందులోకి మనం ఈ నూడిల్స్ని అనేది వేసుకోవాలి ఇది కొంచెం సేపు బాగా ఎక్కువసేపు మనకి అండి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది ఒక పది నిమిషాల పాటైనా సరే టైం పడుతుందండి మనకి ఉడకడానికి కాబట్టి చూసుకొని మనం దగ్గరుండి చూసుకొని ఎంత ఎలా ఉడికిందంటే మనకి ఎలా కావాలో మనం అలా ఉడికించుకోవాలి మరి ఎక్కువగా కూడా మెత్తగా ఉడికించుకోకూడదు అలాగని మరీ మెత్తగా ఉంటే బాగోదు కదా అని వెంటనే బేగా తీసేసుకోకూడదండి ఎందుకంటే మై ఇది మైదా కాబట్టి మనకి అంత బేగ డైజెషన్ అనేది అవ్వదు కాబట్టి మనం కొద్దిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా అనేది మనం ఉడికించుకుంటే మంచిది కూడా ఇప్పుడు ఇందులోని కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ టైంలోనే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా కనుక ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట ముద్దుగా అంటుకుపోదు అనమాట నూడిల్స్ దేనికి దానికి విడివిడిగా అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి కలిసిపోదనమాట ఒకదానికి ఒకటి అతుక్కోదు విడివిడిగానే ఉంటుందన్నమాట మనకి చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను చూడండి మొత్తం అంతా ఉడికిన తర్వాత వేరొక దాంట్లోకి వేసుకుంటాం కదా ప్లేట్లోకి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఉడికిన దానికి కొద్దిగా పట్టాలి కదా అందుకని ఈ టైంలో కూడా మనం కొద్దిగా వేసుకోవాలి నూడిల్స్ మొత్తానికి పట్టాలని ఉడుకుతుంది కాబట్టి చూసారు కదా ఫ్యాన్ ముందు పెట్టుకొని మనం ఇలాగ కొద్దిగాసేపు చల్లారిని ఇచ్చుకోవాలి అంతటినీ కూడా పాత్రలో నుంచి ముందు తీసి ఒక జల్లుల్లాంటిది ఎందులోనే వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వాటర్ అంతా వడగట్టే వరకు ఉండాలండి వాటర్ అంతా దిగిపోయిన తర్వాత అప్పుడు ఇలా ఇందులో ఒక పల్లెంలో తీసుకొని మనం ఒక రెండు నిమిషాల పాటు చల్లారిని ఇవ్వాలి చూసారు కదా మనకు పొరల పొరలుగా ఉంది దేనికి దానికే విడివిడిగా ఉంది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా మనకి ఆయిల్ వేయడం వల్ల ఇలా మనకు వస్తుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం తీసుకున్న క్యారెట్ క్యాప్సికము ఆనియన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం స్టవ్ మీద పాత్రను అనేది పెట్టుకుందాము కొంచెం పెద్దది లాంటిది పెట్టుకోవాలండి నూడిల్స్ చేసేటప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి అలాగే మరీ పూర్తిగా ఎప్పుడో ఎక్కువసేపు కాదు నూడిల్స్ వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కూడా ఒక మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకున్నానండి వేసుకొని ఇందులోకి నేను ఉల్లిపాయ ముక్కలు టమాట అదే క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకున్నాను వేసుకుని బాగా వేయించుకుంటున్నానండి అలాగే ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుంటే చాలండి అంతకు మించి ఎక్కువ వద్దు మనకివి ఒక నిమిషం పాటైనా సరే బాగా మనం వేయించుకోవాలి మనం బయట తీసుకునే దానికన్నా ఇంట్లోనే ఇలాగ మనం రెడీ చేసుకుంటే ఎక్కువ మసాలాలు లేకుండా సాసులు అవి ఏవి లేకుండా ఇలా కూడా చేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది బయట ఎక్కువ తీసుకునే దానికన్నా ఫుడ్ని ఇంట్లో ఇలా తీసుకుంటే మంచిది కదా హెల్త్కి కూడా ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా మసాలా అనేది వేసుకున్నానండి కొద్దిగా మసాలా అనేది వేసుకొని మనం ఇందులో కొద్దిగా గరం మసాలా అయినా వేసుకోవచ్చు లేదనంటే బయట ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్లు అమ్ముతున్నారు కదండి ఆ ప్యాకెట్లైనా సరే తెచ్చి వేసుకోవచ్చు అనమాట నూడిల్స్కి సంబంధించిన మసాలాలు అమ్ముతున్నారు కదండి ఆ ఇదైనా సరే తెచ్చి వేసుకోవచ్చు నేను ఒక్కొక్కసారి అది వేసుకుంటాను లేదంటే ఒక్కోసారి ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడినే నేను వేసుకుంటాను ఈసారి బయట తయారు చేసిన మసాలాని నేను వాడుతున్నానండి అది వేసిన తర్వాత బాగా అంతటిని బాగా కలుపుకోవాలండి ఈ లోపు మనకి నూడిల్స్ అనేది బాగా చల్లారింది ఇప్పుడు మనం నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నూడిల్స్ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అలాగే దానికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలండి అంటే ఒక హాఫ్ స్పూన్ కారం అనమాట వేసుకొని మొత్తం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతటిని బాగా కలిసేంత వరకు రోస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇలాగే ఇంకా ఛానల్ ముందుకు తీసుకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోలు అనేది నేను పెట్టగలుగుతానండి ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర చల్లుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వెజిటేబుల్స్ ఏమైనా సరే క్యాబేజ్ బీన్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు వెజిటేబుల్ నూడిల్సే కాబట్టి నా దగ్గర అప్పటికి క్యారెట్ క్యాప్సికమ్ మాత్రమే ఉంది అందుకే నేను ఆ రెండే వేసుకున్నాను ఇప్పుడు పైన ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుందాము ఉల్లిపాయలు కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి మన నూడిల్స్ అనేది రెడీ అయిపోయిందండి వేడివేడిగా సర్వ్ చేసుకున్నాము నా వీడియో కనుక ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్